రోజు ఈ రోజే కాదు కొన్ని సంవత్సరాల తరబడి వ్యాపారం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి క్రైసిస్ లో ఉంది అది మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు రెగ్యులర్ గా ఆ ఐడియా ఉంది మరి వ్యాపారం అనేటువంటిది క్రైసిస్ లో ఉంటే మిగిలినటువంటి సమస్యలు ఆటోమేటిక్ గా పుట్టుకొని వస్తాయి ఎందుకంటే తిండి కలిగితే కండగలదు కండగలవాడే మనిషిని గురుజాడ గారు చెప్పారు వ్యాపారం క్రైసిస్ లో ఉందంటే తిండి లేదు తిండి లేకపోతే మనిషి మనిషిగా ఉండలేని పరిస్థితి కాబట్టి రైతాంగ సమస్యలపైన వ్యాపార కూలీ సమస్యలపైన మరి ప్రభుత్వాన్ని నిగదీయడానికి ప్రభుత్వానికి ఒక చురుకు అంటించడానికి మన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వాన రైతు కూలీ సంఘాలు వ్యాపార కూలీ సంఘాలు అన్నీ కూడా ఈ రోజు అనంతపురం నుంచి అమరావతి వరకు మోటార్ బైక్ ర్యాలీని ఒక 300 మంది 400 మంది మోటార్ బైక్ ర్యాలీలో ప్రజలను చైతన్యం చేస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ అమరావతి వరకు ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా హర్షించదగ్గది ఈ విషయంలో నేను ప్రత్యేకంగా సిపిఎం పార్టీని మరి రైతు కూలీ సంఘాలని వ్యాపార కూలీ సంఘాలని అభినందిస్తూ మరి కార్యకర్తలు ఇప్పుడున్నటువంటి పాండమిక్ పీరియడ్ లో ఎక్కడికక్కడే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు కొనసాగించాలని మనకు ఉద్యమ స్ఫూర్తి ఢిల్లీలో జరిగినటువంటి రైతుల యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం చూశాము అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా రైతాంగం కూడా ముందుకు కదలాలని పాలక వర్గాలు అది ఏ పాలక వర్గమైనా ఉన్ని వాళ్ళ మెడలు వంచి సమస్యల పరిష్కారానికి ముందుకు కదలాలని రైతుల్ని వ్యాపారికుల్ని కదిలించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కు కృతజ్ఞతలు రోజులుగా రైతు సంఘం తరపున జిల్లా అంతా తిరిగి రైతుల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగింది అయితే నెల రోజులుగా వీళ్ళు గ్రామాలు తిరుగుతున్నప్పుడు కానీ ఎందుకు తిరుగుతున్నారని కానీ కనీసం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు ప్రజా ప్రతినిధుల్లో కూడా ఏమాత్రం చలనం లేదు అంతా మొద్దు నిద్రపోతూ ఉన్నారు మరి ఈ తాడేపల్లి గూడెము అమరావతి పోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఉంది చాలా పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది మరి ఎంతో కష్టపడి ఒక వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు ఇది జయప్రదం కావాలని కోరుకుంటా ఉన్నాను అదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను అనంతపురం జిల్లాకు కరువులు కొత్తది కాదు పంటలు పోవడం కూడా కొత్తది కాదు కనీసం ఏ ప్రభుత్వమైనా సరే బాధ్యత గల ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది రైతులు ఏం గతి కావాలి ఒక సంవత్సరం పోవడం కాదు వరుసగా పంటలు నష్టమవుతూ ఉంటే రైతులు ఏం చేస్తారు ఎట్లా బతుకుతారు అన్నటువంటి ఒక ప్రణాళిక కానీ ఆలోచన కానీ ముందు చూపు కానీ లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఒక్కటే కాదు గతంలో జరిగిన ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా రాయలసీమ లేదా అనంతపురం జిల్లా అంటే మరింత చిన్న చూపు చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వాలకి అసలు విషయం చెప్పకుండా కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే నిర్వర్తించుకుంటూ ఉన్నారు మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఇది మన ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కన్ను తెరిచి ఈ రైతుల యొక్క పరిస్థితిని అనంతపురం జిల్లా యొక్క రైతాంగ పరిస్థితిని మార్చాల్సిన పరిస్థితి అవసరం ఉన్నదని చెప్పి చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వందలాది మందితో స్కూటర్ యాత్ర అనంతపురం జిల్లా నుంచి బయలుదేరుతూ ఉంది రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు మామూలు కార్యకర్తలు రైతులు ఈ స్కూటర్ యాత్రలో పాల్గొంటున్నారు ఈ యాత్ర అమరావతి విజయవాడ వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనంతపురం జిల్లాలో ఉంటున్న వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది అనే విషయం రైతులు రైతు కూలీలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకురావడానికి జరుగుతున్న ఈ స్కూటర్ యాత్ర జయప్రదం కావాలి అని చెప్పి మేమంతా అభిలషిస్తున్నాం అయితే మనం చూస్తున్నాం మన జిల్లా అనంతపురం జిల్లాకు ఎంత ద్రోహం ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన జిల్లాను పట్టించుకోవడం లేదు మన జిల్లా వ్యవసాయాన్ని మన జిల్లా రైతులను పట్టించుకోవడం లేదు ఇంకోవైపు జిల్లాకు రావాల్సిన ప్యాకేజీస్ ఏమైతే ఉన్నాయో విభజన తర్వాత మనకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామన్నారు దాన్ని పట్టించుకోవడం లేదు సంవత్సరానికి 50 కోట్లు ఇవ్వాలి అది ఇవ్వడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉంది మనకు
राष्ट्र ప్రభుత్వం నిర్లక్ష్యం అశ్రద్ధ చూపిస్తోంది కాబట్టి దీన్ని అందరి దృష్టికి తీసుకురావడానికి జరుగుతున్న ఈ స్కూటర్ యాత్రను అందరూ ఆదరించాలి అని నేను కోరుతున్నాను అదే విధంగానే ప్రజలందరూ కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని మూడు నాలుగు జిల్లాలో మీదుగా ఈ యాత్ర జరగబోతోంది అందరి సహాయ సహకారాలను నేను గత నవంబర్ 20 నుంచి జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు పాదయాత్ర చేశాం ఆ సందర్భంలో ప్రభుత్వం వివిధ రకాల పరిస్కార చర్యల గురించి అడావుడి చేసింది కొన్ని సమావేశాలు జరిపింది రివ్యూ మీటింగులు జరిపింది కానీ ఆ తర్వాత దాని గురించి ఏ మాత్రం మాట్లాడడం లేదు ఇప్పటికే రైతులు అన్ని రకాల పంటలు నష్టపోయినారు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినారు ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి నిన్న కాకుండా మనం చూసాం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆత్మహత్య జరిగింది అంతకుముందు పెద్దోడుగూరులో పామిడి అనేక చోట్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అయినా ప్రభుత్వం దీని గురించి ఏమాత్రం ఆలోచించేది కాదు కదా స్పందించే గుణాన్ని కూడా కోల్పోయింది అందుకని అనివార్యంగా ఇక్కడ డిసెంబర్ 18 కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వేలాది రైతులు కూలీలు ధర్నా చేశారు అయినా గవర్నమెంట్లో చలనం లేదు కాబట్టి నిన్న 12వ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా సంతకాలు 2 లక్షల సంతకాలు సేకరించి వీటన్నిటిని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడానికే ఈ రోజు అనంతపురం నుంచి అమరావతి వరకు స్కూటర్ యాత్ర ప్రారంభిస్తున్నాం ఈ స్కూటర్ యాత్ర తర్వాతైనా ప్రభుత్వం స్పందించి రైతు కూలీలను ఆదుకోవాలని నా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 25,000 నష్టపరిహారం అదే విధంగా డ్రిప్ స్ప్రింక్లర్లకు గతంలో ఇస్తున్న రాయితీ విధానాన్ని కొనసాగించాలి ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పనితో పాటు 600 రూపాయల వేతనం ఈ సంవత్సరం ఖరీఫ్ లో తీసుకున్న బ్యాంకు రుణాల మాఫీ లీటర్కు 4 రూపాయలు పాడి రైతులకు బోనస్ ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో యాత్ర సాగుతుంది.